వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ, మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. హాయ్, అనంత కృష్ణ స్వామి ఫ్రమ్ మనీ మంత్ర. చాలామంది అంటుంటారు డబ్బు శాశ్వతం, మనిషి శాశ్వతం అని చెప్పేసి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనిషి కన్నా డబ్బే శాశ్వతం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు తరతరాలుగా బతికేసి దాన్ని తింటూ బతికేస్తారు. కాబట్టి డబ్బే శాశ్వతం. ఎప్పుడైనా డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 304 ఎపిసోడ్ సార్. లాస్ట్ ఎపిసోడ్లో మీరు పిల్లలకి డబ్బును ఏ విధంగా ప్రేమించాలి, ద సేమ్ టైం డబ్బు ఏ విధంగా సృష్టించుకోవాలి, సంపాదించుకోవాలనే దాని మీద అవగాహన కోసం ఒక వీడియో చెప్పారు. డబ్బు సంపద ఐశ్వర్యం సృష్టించుకుంటే చాలు, అంతే అంతే. ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు, చదువుతో సంబంధమే లేదు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్. 304 వీడియోలో ఏం చెప్తున్నారు? మన దగ్గరికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చాడు. విచిత్రం ఏంటంటే శాలరీ వచ్చి 80,000 నెలకి, మళ్ళీ చూస్తే 0, ఇంకేం లేదు. ఇప్పుడు 20,000 హ్యాపీగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 80,000 వచ్చినా ఆయనకు సరిపోవట్లేదు. ఎందుకు? అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ ఆ యొక్క దానికి వాల్యూ బాగుంటుంది. ఆ వాల్యూ పట్టుకొని ఎవడు పడితే వాడు అప్పులు ఎడాపడా ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైతే జాబ్ మీద ఎక్కుతారో జాబ్ మీద ఎక్కిన నుంచి ఏ లోన్స్ వస్తాయనే ఆలోచన మాత్రమే ఉంటుంది వాళ్ళకి, ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. జాబ్ మీద ఎక్కిన తర్వాత ఏ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు అనేది ఒక చార్ట్ ఉంటుంది మనకి. ఆ చార్ట్ చూడగానే అటు లాగేస్తుంది, ఆకర్షించబడుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం అవసరాలని ఆకర్షించే విధంగా మనం చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు అవసరం పడుతుంది. ఖచ్చితంగా దాంతో మనకు అవసరం పడుతుంది, అంతే. ఇక ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే మైండ్ అటువైపు పోతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి బాగా లాస్ అయిపోయినాడు. లాస్ అయిపోయిన తర్వాత ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అనుకోకుండా. ఆయన పరిస్థితిని గమనించి ఆయన అన్నాడు, కదా నువ్వు చాలా లాస్ అయిపోయినావు కాబట్టి నేను ఒక చెక్ ఇస్తున్నాను, ఒక ఈ చెక్ని మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పుడు అవసరమైనా చెక్తో మీరు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అన్నాడు. కానీ ఆయన డిఫరెంట్గా ఆలోచించాడు, నేను ఆ చెక్ని యూజ్ చేసుకోకుండా మళ్ళీ నేను డెవలప్ అవుతాను. ఒకవేళ కనుక నేను ఏమన్నా పొరపాటు అయితే చెక్ ఉంది కదా, దాంతో మళ్ళీ నేను రికవర్ అవుతాను. కానీ ఆ చెక్ మీద కంటే ఆయన ఆలోచన తన సొంతంగానే ఎదగాలనే ఆలోచనతో గట్టిగా నిర్ణయించుకొని ఆ చెక్ను మర్చిపోయి లోపల పెట్టేశాడు. ఆయన లోపల పెట్టేసి ఈయన ప్రయత్నాల ద్వారానే ఒక స్థాయికి వచ్చేసాడు. స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ చెక్ తీసి చూసి, అప్పటిదాకా చెక్ చూడలేదు, దాంట్లో ఎంత అమౌంట్ ఉంది ఏం చూడలేదు, చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇంత రాశాడు, అంత గ్రింటింపు సంపాదించాడు ఈయన. వెళ్ళేసి ఆ కృతజ్ఞత భావంతో వెళ్ళి ఆ చెక్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి నమస్కారం పెట్టాడు. ఆయన శభాష్ అన్నాడు. ఎందుకంటే ఒక ధైర్యం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఏం జరుగుతుందంటే ఏమైనా అయితే నాకు లోన్ తీసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని మర్చిపోరు వాళ్ళు. ఇప్పుడు దానికి విరుద్ధంగా నువ్వు ప్రయత్నం చేయాలి. మనకి విద్యా ప్రకృష్ణందగిరి స్వామి అని చెప్పేసి ఒక ఆయన ఉండేది, గొప్ప మహానుభావుడు. ఆయన ఏమంటాడంటే ప్రపంచంలో దేనైనా జయించవచ్చు కానీ నాలుగని జయించలేము, నాలుగని జయించలేము అన్నాడు ఆయన. ఎలా అంటే అప్పుడు మనకు ఒక ఇష్టమైన వస్తువు అక్కడ ఉంది, ఖచ్చితంగా దాన్ని తినాలనే ఆలోచనతో మనం పోయి తినేస్తాం. దాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక స్వీట్ హోమ్ ఉంది, ఆ స్వీట్ హోమ్లో మీకు చక్కటి పదార్థాలు ఉంటాయి, మీకు ఇష్టమైనవి తినాలి తినాలి ఉంది, స్వీట్ హోమ్ ముందు నుంచి వెళ్ళకండి, వెనక నుంచి వెళ్ళండి అంటాడు ఆయన. కాబట్టి మీరు మీకు వచ్చే అప్పు గురించి ఏదైతే ఉందో దాన్ని మీ మైండ్లోంచి ఫస్ట్ తీసేయండి, దాన్ని మైండ్ నుంచి ఫస్ట్ తీసాడు. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు అదే. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, మంచి మంచి శాలరీస్ ఉన్నాయి, లక్ష 50,000 శాలరీస్ ఉన్నాయి, చేతికి వచ్చేది 20,000. ఎంత బాధ అనిపిస్తుంది అదే. నా దగ్గరకు వచ్చిన ఎంప్లాయీ పరిస్థితి కూడా అదే.
చేతికి వచ్చేది 20,000 ఇద్దరు పిల్లలు. ఇప్పటికి ఇంకా ఇల్లు కట్టలేదు. ఓకేనా? అలాంటిది ఆ 20,000తోనే ఆయన ఇల్లేలా గడవాలి. సరే, ఇల్లు గడుస్తుంది, అప్పులు ఎలా కట్టాలి? మీరేమైనా చెప్తారేమని నా దగ్గరకు వచ్చాడు. నేను సార్ మీకు నాకంటే ఎక్కువ వయసు ఉంది, ఇంకో 5 సంవత్సరాల్లో ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు, ఇంత జీవితాన్ని అనుభవించారు, మీరు నేనేం చెప్పాలండి? అంత సిచ్యువేషన్ అంతా మీకు అర్థమైపోతుంది. లోన్లు తీసుకున్నారు, ఓకే, ఆ లోన్లకు అంతా కట్ అయిపోతుంది. అది కాకుండా బయట లోన్లు తీసుకున్నారు, ఎక్కడ సరిపోతుంది? ఒక లిమిట్ ఉండాలి కదా, దాన్ని ఆలోచించే ముందు, తీసుకునే ముందు ఆలోచించాలి కదా, నా ఇన్కమ్ ఎంత, నేను ఎంత కట్టాలి, నేను ఎంతలో బతుకుతాను అనే ఆలోచన అయితే ఒకటి ఉండాలి. వీళ్ళు ఏమైపోయింది, అక్కడ లోన్లు తీసుకున్నాడు, బయట లోన్లు తీసుకున్నాడు, ఆయన సాధించింది ఏం లేదు. దీంట్లో ఏం చేశాడేమనంటే, నా పిల్లలకు చదివించాను. ఏం చదివారంటే, ఓ పీజీ చేశారు, లేకపోతే ఇంకేదో చేశారు, ఎంబీబీఎస్ చేశారు. ఓకే, మరి 40-50 సాలరీ ఉన్నాడు కూడా, అవి చదివించిన పిల్లల్ని చదివించిన వాడు ఉన్నాడు, మరి వాడు ఇంత అప్పులు ఎందుకు లేడు? అంటే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, మీకు చచ్చేంత వరకు అడగడం అలవాటు అయిపోయింది. మీరు ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా అడుగుతూనే ఉంటారు. ఇంకా అప్పటికి కూడా ఇంకేం ఆలోచిస్తారంటే, నాకు నేను పోయిన తర్వాత నాకు ఇంత పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ నుంచి నా భార్య కొద్ది తినే మీతో అప్పు కట్టుకోవచ్చు. ఎంత అసహ్యంగా ఉంది ఇది వినడానికి, ఎంత బాధగా ఉంది. ఒకసారి ఆలోచించండి, మీరు అసలు మీ జీవితం ఎట్టిపోతుంది ఇన్ని సంవత్సరాల అనుభవంలో, మీరు ఎక్కడ మీరు ఒక స్టాండర్డ్ బై ఉన్నారు, మీరు మీ జీవితానికి ఒక స్థిరత్వం ఎక్కడుంది? ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా ఇంక అప్పుల గురించి ఆలోచిస్తున్నారు. మీరు చివరికి వస్తే రిటైర్మెంట్లో మీ చేతికి వచ్చేది 2-3 లక్షలే, 20 లక్షలు ఉన్న 50 లక్షలు రావాలి దాదాపు, చివరికి వస్తే 2-3 లక్షలు పట్టుకొని వచ్చేస్తున్నారు. ఎంత మీకు బాధ అనిపించట్లేదు అది? కాబట్టి ఒక పని చేయండి, మామూలుగా ఎంప్లాయ్ కాకుండా వేరే వాళ్ళు కూడా నా క్లాసులకు వస్తారండి, 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి, ఇదే అప్పులు. లేకపోతే అది లాస్ అయిపోయినామా, లేకపోతే ఇది పెట్టినాము ఇలా అయిపోయిందా, లేకపోతే మా అల్లుడు కూతురికి ఇచ్చేసామా, ఒకటే కూతురు ఉంది ఇంకెవరు ఉంటారని చెప్పేసి ఇచ్చేసాము, వాడు తన్నిపోయాడు, కనీసం మమ్మల్ని చూడట్లేదు కొడుకు అనుకున్నాం. అందుకే నేను 100,000 సార్లు చెప్పాను, ఎంత వీలైతే అంత డబ్బు మీ దగ్గర ఉంచుకోండి ఎండ్ ఆఫ్ డెత్ వరకు. రెండు, ఎవరికి ఇవ్వకండి, డబ్బు మీ దగ్గర ఉంటే ఇవ్వకండి. ఎంత ఒక కూతురున్నా సరే, ఒకటే కొడుకున్నా సరే ఇవ్వకండి, వాడికి బతకడం నేర్పించండి. ఓకే, లేదంటే మీరు ఇవ్వలేదు అనుకోండి, వాడు ఎలాగైనా సరే ఇంకా సోర్స్ లేదు కాబట్టి ఆ సోర్స్ ఎత్తుకోవడానికి ఏదైనా చేసుకుంటాడు, వాడు చేసుకొని హ్యాపీగా బతికేస్తాడు. ఇచ్చిన రోజులు వాడు అడుగుతూనే ఉంటాడు. అలాగే నేను మీకు కూడా అదే చెప్తున్నాను, ఒక టైం పెట్టుకోండి, ఒక లిమిట్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక 35 ఇయర్స్ వచ్చేసరికి మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది లైఫ్. 40 ఇయర్స్ వచ్చిందా, ఇంకా కాదు అనుకుంటే 40 ఇయర్స్ వరకు మీరు అప్పులైన ఆపేయండి. ఇక 40 ఇయర్స్ తర్వాత మీరు అప్పు అడగడం అనేది కంప్లీట్గా మానేసాడు. అప్పడగడమే కాదు, ఎవరు ఏ విషయాలు అడగకండి. 40 సంవత్సరాల జీవితంలో మీరు ఎన్నో అనుభవాలను సాధిస్తారు, ఎన్నో అనుభవాలు వినుంటారు, ఎన్నో క్షేత్రాలు దర్శించుంటారు, ఎన్నో ఉపన్యాసాలు వినుంటారు, సమాజాన్ని ఎంతో చదువుంటారు. ఆ వయసులో మీరు ఇతరులకు చెప్పాలి కానీ మీరు ఎవరిని అడగకండి. 40 ఇయర్స్కి అన్నీ ఆపేసేయండి, అడగడాలన్నిటి ఆపేసేయండి. మీ జీవితం ఎలా తీసుకెళ్ళడానికి కూడా మీరు ఎవరిని అడగకండి, అక్కడికి ఆపేసేయండి. ముఖ్యంగా అప్పడగడం ఆపేసేయండి. ఇప్పుడు దాదాపు 30-35 సంవత్సరాలు ఉన్నాయి, 40 ఇయర్స్ వరకు అంటే అన్ని అప్పులు క్లోజ్ చేసేయండి. అన్ని అప్పులు ఏది ఉన్నా సరే, ఇవాడికి ఒక రూపాయి రుణం ఉండద్దు మనం, అలా అన్నీ క్లియర్ చేసేయండి. 40 ఇయర్స్ తర్వాత కనీసం మీ ప్లాన్ ఏంటి అనేది మీరు విశ్వానికి ఇవ్వండి. ఎందుకంటే ఇంతవరకు మనకి ఈ సబ్జెక్ట్ తెలియదు, వాడు ఎంతో కొంత వీడియోల ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడన్నా కనీసం 40 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఏంటి అనేది మీరు విశ్వానికి డిజైన్ ఇవ్వండి. యాజ్ ఇట్ ఈజ్గా 40 ఇయర్స్ తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నారో అదేవిధంగా అప్పులేని జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఇక మీరు ఇప్పటికి కూడా మీరు ఇంకా డిజైన్ ఇవ్వలేదనుకోండి మీ లైఫ్కి, ఇక చచ్చేంత వరకు ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా మీరు ఇలాగే అప్పులు చేస్తూనే అప్పులతోనే పోతారు. ఏం పేరు వస్తుంది, ఏం సాధించాడు వాడు చచ్చేలోపు, ఇవి అప్పులు తప్ప ఇంకేం సాధించలేదు. మీరు ఇక్కడికి వచ్చి ఏం సాధించారు, భూమి మీదకి వచ్చి? మీరు ఒక గొప్ప జన్మ అని చెప్పాను, మిమ్మల్ని మించిన దేవుడు లేడని చెప్పాను, మిమ్మల్ని మించిన గొప్ప ఆత్మ లేదని చెప్పాను. మీరు ఎవరికి ఆదర్శంగా ఉన్నారు, ఏం సాధించారు ఈ 50-60 సంవత్సరాలు? కాబట్టి దయచేసి ఒక 40 సంవత్సరాలు రాగానే అన్నీ ఆపేసేయండి, క్లియర్ చేసేయండి అండి, ఎంత వీలైతే అంత, లేకపోతే అదే అలవాటుకు ఉండిపోతుంది. కాబట్టి ఆ 40 ఇయర్స్ తర్వాత ఒక మంచి డిజైన్ ఇవ్వండి, మీ లైఫ్ ఎలా ఉండాలి. ఓకేనా? ఆ లైఫ్తోని మీరు ఎలా మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు, ఇతరులకు ఆదర్శంగా ఉంటారు, హాయిగా కూర్చోండి ప్రశాంతంగా, వీలైతే ఒక్కసారి నా క్లాస్కి రండి, మంచి ప్లాన్స్ మీరు వేసుకోండి, ఎలా ఎలా మనం డబ్బును సృష్టించుకోవాలి, ఎలా సంపదను సృష్టించుకోవాలి, ఎలా ఐశ్వర్యం సృష్టించుకోవాలి, ఇవన్నీ ఐడియాస్ మీకు వస్తాయి. దాన్ని బట్టి మీరు మంచి చక్కటి ప్లాన్ వేసుకోండి, ప్లాన్ వేసుకొని సంతోషకరమైన హాయిగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మీ క్లాసెస్ కోరుకుంటున్నారు,
ఎలా మారాలి, లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనే దాని మీద అవగాహన కోసం ఉన్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడ క్లాసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి? క్లాసెస్ మ్యాక్సిమం మనం రెండు రాష్ట్రాల్లో పెడుతున్నామండి. ఇతర రాష్ట్రాల్లో పెట్టాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మన క్లాసులకు బాంబే, ఢిల్లీ, కలకత్తా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఒరిస్సా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. కానీ అక్కడ పెట్టాలంటే అక్కడ ఇంకా మనకి ఈ కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉంది, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కంప్లీట్గా రిలీజ్ చేయలేదు. దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఢిల్లీలో పెట్టాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్లో విదేశాల్లో మనం క్లాసులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. అది కూడా మనకి నెల రెండు నెలల్లో మనకి స్టార్ట్ అయిపోద్ది అనే ప్రాసెస్ జరుగుతుంది. దాని ప్రకారం మనం విదేశాల్లో కూడా క్లాసులు పెడతాం. అమెరికాలో, అక్కడ అర్జెంటీనాలో ఇట్లా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడక్కడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మనం విదేశాల్లో కూడా ఒక గ్రూప్ ఉంది, విదేశాలకు సంబంధించి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మనం రెగ్యులర్ అడ్వైస్ మనం సలహాలు ఇస్తున్నాం అందరికీ. దాంతోపాటు విదేశాల్లో కూడా క్లాసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయినాయండి. ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచి అయినా సరే మీరు కింది నెంబర్లకు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకుని క్లాస్కి రావచ్చు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ అండి.